అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆది శంకరాచార్యుల వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు శంకర జయంతి సందర్భంగా మనం వారి యొక్క జ్ఞానాన్ని మనం అందుకునేందుకు ప్రయత్నిద్దాం మిత్రులారా. మరి వారి గురించి కొన్ని అంశాలను మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఆది శంకరాచార్యులు వారినే ఎక్కువ మంది శంకర భగవత్పాదుల వారు అని కూడా పిలుస్తుంటారు. వీరు కేరళలో జన్మించారు. కాలడి అనేటువంటి ప్రాంతంలో క్రీస్తు శకం 788 నుంచి 820 వరకు వారు ఈ భూమిపైన వారి ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించారు. వారు తన 8వ ఏటనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించారు. అద్వైత సిద్ధాంతాన్ని వాళ్ళు వారు కనుగొని దాన్ని అందరికీ తెలియజేశారు. అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నటువంటి అంశాన్ని ఈ భూమండలానికి తెలియచేసినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యులు వారు. వీరు సాక్షాత్తు శివస్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు. వీరి ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానము ఈ భూమండలానికి అందింది మిత్రులారా. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వీటినే ప్రస్థాన త్రయం అంటారు. వీటికి చక్కటి భాష్యాలు చెప్పారు వారు. అలాగే విష్ణు సహస్రనామానికి కూడా ఎంతో అద్భుతమైన భాష్యాన్ని వారు చెప్పారు. అలాగే వీరి ద్వారా అద్భుతమైన గ్రంథాలు, అద్భుతమైన జ్ఞానం మనకు అందింది. భజగోవిందం, అలాగే కనకదార స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి, సో ఇలాంటి అద్భుతమైన గ్రంథాలను మనకు చక్కగా వారు అందించారు. వారు చిన్న వయసులోనే వారి యొక్క స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు వారి యొక్క గురువు ఆదేశానుసారం చక్కగా వాళ్ళు ఒక ఆశ్రమంలో చేరి వారి యొక్క గురువు ఆదేశానుసారం ఆ భిక్షాటన అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి క్రమంలో వారు ఒకరోజు ఒక పేద ముసలావిడ దగ్గరికి భిక్షాటనకై వెళ్తారు. అప్పట్లో ఒక నియమం ఉండేది మిత్రులారా. అంటే భిక్షాటన అంటే ఏదో స్థితిమంతుల దగ్గరికి వెళ్ళి మనం భిక్షను ఆశించడం కాదు. చక్కగా ఈరోజు ఈ పదిళ్ళు, రేపు ఇంకొక పదిళ్ళు లేదా ఐదిళ్ళు, ఇట్లా ఒక క్రమబద్ధంగా వాళ్ళ భిక్షాటన కొనసాగేది. అలాంటి క్రమంలో వారు ఒకరోజు ఒక ముసలావిడ దగ్గరికి వెళతారు భిక్షాటన. ఆవిడ కడు పేదరాలు. ఈయన భిక్షాటనకి రాగానే ఆవిడ ఇతనికి ఏం పెట్టాలనేది తెలియదు పాపం. అప్పుడు తన ఉపాసము తర్వాత తను తినేందుకు ఎత్తిపెట్టుకున్నటువంటి ఒక ఉసిరికాయని శంకరాచార్యుల వారికి ఆ భిక్షగా ఇస్తుంది ఆవిడ. అప్పుడు దానికి ఆయన ఎంతో మురిసిపోయి ఆవిడున్న పేద స్థితిని తప్పించాలి అనేటువంటి సదుద్దేశంతో అక్కడ కనకదార స్తోత్రాన్ని చదువుతారు ఆయన. ఆసువుగా వస్తుంది తనలో నుంచి. ఎప్పుడైతే ఆ కనకదార స్తోత్రాన్ని అక్కడ చక్కగా చదువుతారో ఆవిడ కుటుంబంలో బంగారు ఉసిరికాయల పంట పండుతుంది. బంగారు ఉసిరికాయల పంట పండుతుంది. ఆవిడ చక్కగా వాటన్నిటినీ హ్యాపీగా తీసుకొని వాటిలో కొంత శంకరాచార్యులు వారికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తుంది. కానీ వారు దానిని తీసుకోరు. చక్కగా ఆవిడ్ని చక్కగా ఆశీర్వదించి అక్కడి నుంచి హ్యాపీగా బయటొస్తారు మిత్రులారు. అంతటి అద్భుతమైన ప్రేమ హృదయం కలిగిన వ్యక్తి శంకరాచార్యులు వారు. అలాగే ఒకరోజు ఇంకొక సంఘటన వారి జీవితంలో మనం అద్భుతంగా చెప్పుకోవాలి. వారి యొక్క నివసించేటువంటి ఆ ఇంటికి సమీపంలో పూర్ణానది అన్నటువంటి ఒక నదీ ప్రవాహం వెళుతుంటుంది. అలా వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ మదర్కి సుంతి చేస్తుంది. తను వెళ్ళి ఆ నదిలో నీళ్లు తీసుకోలేనటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళ మదర్ మీద, తన తల్లి మీద ఎంతో ప్రేమతో ఆయన ఆ నదీ ప్రవాహాన్ని తన ఇంటి వైపు మళ్లిస్తాడు మిత్రులారు. చక్కగా తన ఇంటి గుమ్మం వైపు ఆ నది వచ్చేందుకు ఆయన ఆ నదీ ప్రవాహాన్ని మళ్లిస్తాడు తన యొక్క ఆత్మశక్తితో. అది తన తల్లి మీద తనకున్నటువంటి ఎంతో ప్రేమ. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి సన్నివేశము వారి జీవితంలో మనం చక్కగా తెలుసుకోవాలి. వారు సన్యాసం స్వీకరించాలి అని ఒక ఆలోచనతో వారి తల్లి పర్మిషన్ అడుగుతాడు. అడిగినప్పుడు సహజంగానే తల్లి ప్రేమతో తను ఒప్పుకోదు. అంటే ముక్కుపచ్చలారన్నటువంటి ఆ వయసులో సన్యాసం స్వీకరిస్తాను అని అంటే ఏ తల్లి ఒప్పుకోదు. సో ఈయన తన తల్లి ఒప్పుకోలేదు, తను ఏదో ఒక రకంగా సన్యాసం స్వీకరించాలి అని అనుకుని ఒకరోజు ఆ నదిలోకి వెళ్ళి, ఆ పూర్ణా నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుంటూ ఉంటారు తల్లి కొడుకు ఇద్దరు. అప్పుడు ఒక ముసలి తన కాళ్ళు పట్టుకుంటుంది అక్కడ.
శంకరాచార్యుల యొక్క కాలు ఆ నదిలో ఆ ముసలి పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు తను ఎలాంటి భయము పడడు, తనకు తెలుసు, వాస్తవం తెలుసు కాబట్టి భయపడడు. అప్పుడు వాళ్ళ మదర్కి చెప్తాడు, వాళ్ళ తల్లికి చెప్తాడు, అమ్మ నా కాలు ముసలి పట్టుకొనుంది. మరి అది ఏం చెప్తుంది అని అంటే, నువ్వు గనుక నన్ను సన్యాసం స్వీకరించేందుకు నువ్వు అనుమతిస్తే అది నన్ను వదిలేస్తుందంట, మరి నువ్వు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతాడు. సో సహజంగానే తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోవడం కంటే జీవించి ఉండడాన్ని ఆశిస్తుంది మిత్రులారా. సో అలాంటి క్రమంలో వెంటనే తను సన్యాసానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ ముసలి తన కాళ్ళు వదిలి వెళ్ళిపోతుంది. సో తన సన్యాసం స్వీకరించేదానికి సిద్ధపడతాడు. అటు తర్వాత తను తన యొక్క తల్లి పర్మిషన్తో గురువు యొక్క అన్వేషణ కొనసాగిస్తాడు. అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకెప్పుడూ ఒక అద్భుతమైన గురువు అనేవాడు ఖచ్చితంగా మనకు అవసరం. సో అలాంటి గురువు కోసం తన అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నప్పుడు గోవింద భగవత్పాదుల వారు అన్నటువంటి ఒక మహర్షి తనకు గురువుగా లభిస్తారు మిత్రులారు. నర్మదా నదీ తీరంలో ఆయన చక్కగా ధ్యాన సాధనలో ఉంటారు శిష్య బృందంతో. వారిని వీరు దర్శిస్తారు, చక్కగా వారి దగ్గర ఉపదేశం తీసుకొని వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారు మిత్రులారు. వీరు ఏం చేశారంటే, అప్పట్లో హిందూ మత ఉద్ధరణకి ఎక్కువ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి క్రమంలో ఈయన దేశమంతా తిరిగి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ దేశం యొక్క నలుదిక్కుల అంటే నాలుగు ప్రదేశాల్లో ఈయన వారి యొక్క మఠాలు నెలకొల్పుతాడు. పూరిలో, శృంగేరిలో, ద్వారకలో, అలాగే బదిరిలో నాలుగు చోట్ల వారి యొక్క మఠాలను నెలకొల్పి తద్వారా అక్కడి నుంచి హిందూ మత ఉద్ధరణని కొనసాగిస్తూ ఉంటారు మిత్రులారు. సో ఇలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచేందుకు వచ్చినటువంటి ఆ మహా ఆత్మ తన ప్రయాణాన్ని 820లో దేహత్యాగం చేసి ఈ భూమి నుంచి ఆయన చక్కగా ఉన్నత లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 32 సంవత్సరాలు ఆ యవ్వన వయసులోనే ఆయన తన దేహాన్ని త్యాగం చేశారు. మరి వారి యొక్క జ్ఞానాన్ని విన్న, చదివిన, చెప్పిన మనకు ఎంతో జ్ఞానము, ఆనందం కలుగుతుంది మిత్రులారా. సో ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి, నా ధ్యానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం వారి యొక్క జ్ఞానామృతం నుంచి జారువారినటువంటి వివేక చూడామణి, ఇది ముముక్షు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వారు తప్పనిసరిగా ప్రాథమికంగా చదవవలసినటువంటి పుస్తకం వివేక చూడామణి. ఎంతో అద్భుతమైన జ్ఞానం అందులో వారు మనకు తెలియజేశారు. సో దాని నుంచి మనం చక్కగా ఈరోజు కొన్ని విశేషమైన అంశాలను మనం తెలుసుకుందాం మిత్రులారా. వారి యొక్క జన్మదినం సందర్భంగా మనము చక్కగా వాటిని అందుకుందాం. వివేక చూడామణి. వివేకము అంటే నిత్య, అనిత్య, వస్తు, జ్ఞానం, అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొందడము వివేకము అంటారు. చూడామణి అంటే శిరస్సుకు ధరించేటువంటి ఒక ఆభరణం. అంటే మన శరీరంలో ఎన్ని ఆభరణాలు వేసుకున్నా ప్రధానంగా అందరికీ కనిపించేది, ప్రధానంగా కనిపించేది ఆ చూడామణి. మనకు ఈ చూడామణి గురించి రామాయణంలో చక్కగా తెలుసు. సీతాదేవి ఆంజనేయుడికి తన యొక్క గుర్తుగా ఆ చూడామణిని పంపిస్తుంది ఆంజనేయుడి ద్వారా. సో ఈ వివేకమైనటువంటి ఆ చూడామణిని, వివేకాన్ని చూడామణిగా ధరించిన వాడే ముముక్షువు. అంటే ఒక ముముక్షువుకి ఖచ్చితంగా ప్రధానంగా ఉండవలసినటువంటి అంశం ఏంటంటే అనిత్య వస్తు వివేకం. సో అందుకనే దీనికి వివేక చూడామణి అని పేరు పెట్టారు మిత్రులు. ఇందులో వారు సంస్కృతంలో చెప్పడం జరిగింది. దాని యొక్క భాష్యం మనం తెలుగులో తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. వారు ప్రాథమికంగా చెప్పేది ఏంటంటే, ఈ సృష్టిలోని ప్రాణికోటిలో మానవ జన్మ అరుదు, జ్ఞానప్రాప్తి కోసమే ఈ మానవ జన్మ అంటారు ఆయన. జంతువునాం నరజన్మ దుర్లభం. అంటే మనము అనేక జన్మలుగా చేసుకుంటూ వచ్చినటువంటి ఎన్నో పుణ్య కర్మల ఫలితమే ఈ మానవ జన్మ మనకు ఈ జీవితంలో లభించింది. అందులోనూ జ్ఞానప్రాప్తి కోసం తపించేటువంటి జన్మ మనకు ఇప్పుడు దొరకడము, ఇది ఎంతో ఔన్నత్యం మిత్రులారా. సో కాబట్టి ఈ సృష్టిలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి, అన్ని జన్మలు తీసుకుంటున్నాయి, అన్ని శరీరాలు వదులుతున్నాయి. మరి
ఒక్క మానవుడికి మాత్రమే జ్ఞాన ప్రాప్తినిచ్చాడు మిత్రులారా. మిగతా జీవరాశులకి లేనటువంటిది ఒక మానవుడికి ఉన్నది, అది మాత్రమే. అది ఏంటి అని అంటే వాటి యొక్క బుద్ధి కేవలము శరీర మనోస్థితుల్లోనే ఉంటుంది. అంటే చక్కగా ఆహారాన్ని సమకూర్చుకోవడం, మైథునం చేయడం, పిల్లల్ని కనడం, వీటి వరకే పరిమితమై ఉంటుంది మిత్రులారా. కానీ ఒక మానవుడు మాత్రమే తన బుద్ధిని ఆత్మవైపు మరల్చగలడు, సత్యాన్ని తెలుసుకోగలడు, అసలు ఎందుకు వచ్చామన్నటువంటి జ్ఞానము పొందగలడు మిత్రులారా. కాబట్టి అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే ఈ సకల జీవరాశులలో, సకల జంతువులలో మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది. అలాంటి అద్భుతమైన జన్మను పొందినటువంటి మనము మన ఆత్మ సత్యాన్ని తెలుసుకోకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అన్నది ఆత్మకు తీరని అవమానం మిత్రులారా. గుర్తుంచుకోండి, మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఇప్పటి వరకు ఎన్నో శరీరాలు తీసుకున్నాం, వదిలిపెట్టాం. కానీ ఈ జన్మలో మనము సత్యం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకునే తీరాలి, ఆత్మజ్ఞానాన్ని పొందే తీరాలి. సో అందుకోసమే మనకు ఈ మానవ జన్మ ఉంది అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. తర్వాత వారు ఈ మనుష్య జన్మ మోక్షం కావాలనేటువంటి కోరిక, మహాపురుషుల ఆశ్రయం అంటే సరి అయిన గురువు యొక్క ఆశ్రయం, ఈ మూడు లభించడం కేవలం దైవానుగ్రహం అంటారు ఆయన. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ జన్మలో మనము ఈ ధ్యాన మార్గంలోకి రావడము, మనకు పత్రిజీ లాంటి సరి అయిన గురువు లభించడము, మనకు ఆ భగవంతుడిచ్చినటువంటి వరం మనకు, ఇది మనము అన్యదా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఒక ముముక్షువుకి ప్రధానంగా సరి అయిన గురువుని పట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. అలాంటి గురువు మనం వెతకకుండానే మన దగ్గరకు వచ్చి మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించి అది తెలుసుకునేటువంటి మార్గము చెప్పి మనల్ని దానివైపు నడిపిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనము మన గురువుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఈ మూడు మనకు లభించడం అన్నది మనం ఎప్పుడూ కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి జన్మాంతర సరి అయిన కర్మల వల్ల మనకు లభించినటువంటి అవకాశంగా మనం భావించాలి ఫ్రెండ్స్. ఈ మూడు లభించినా కూడా ఇంకా కాలయాపన ఎవరైతే చేస్తారో వారు తమను తామే చంపుకున్నట్లు, తమను తామే చంపుకున్న ఆత్మ ఘాతుకులు అంటారు ఆయన. అసలైన మూడులు అంటారు చూసారు. అంటే సరి అయిన గురువు లభించాడు, అద్భుతమైన ఆరోగ్యవంతమైన శరీరం ఉంది, మోక్షం కావాలనేటువంటి తపన ఉంది, కానీ మనం దాన్ని ఆచరించలేకున్నాం. చాలామందికి ధ్యానం మంచిదే అనిపిస్తుంటుంది, కానీ కళ్ళు మూసుకోవాలంటే భయం, సాధన చేయాలంటే టైం ఉండదు. చూసారా? అంటే ఇలాంటి ఆలోచనలతో మనము మన యొక్క జన్మని వృధా చేయడం అన్నది ఇది మూఢమైనటువంటి ప్రక్రియ. తనని తానే చంపుకుంటున్నాడు వాడు, అది ఆత్మహత్య అని చెప్పచ్చు మనం, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ జన్మలో ఈ శరీరంతోనే అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అన్నటువంటి తపన మనలో ఉండాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనలో ఎంత తపన ఉంటే మన సాధన అంత అద్భుతంగా ముందుకెళ్తుంది. మోక్ష ప్రాప్తినిచ్చే మార్గాలు తప్ప ఏ ఇతర ప్రాపంచిక కర్మలు నీకు మోక్షాన్ని ప్రసాదించు అంటున్నారు ఆయన, క్లియర్గా చెప్పేస్తారు. అంటే నువ్వు మోక్షాన్ని పొందేందుకు నువ్వు సాధన చేయాలి, అవి తప్ప ఇతర ప్రాపంచిక కర్మలు, అంటే నేను ఒక గుడి కట్టేశాను నాకు మోక్షం వస్తుంది, లేదు నేను ఇంత డబ్బులు దానం చేశాను నాకు మోక్షం వస్తుంది, లేదా నేను ఇన్ని పుస్తకాలు చదివేశాను నాకు మోక్షం వస్తుంది, నేను ఎంతోమందికి సేవ చేశాను నాకు మోక్షం వస్తుంది, ఇవి కాదు. నీవు మోక్షం కోసము నువ్వు అన్వేషించాలి అని అంటే నువ్వేం చేయాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి. పత్రిసారు క్లియర్గా చెప్తారు మనకు, జ్ఞానబోధ చేయు గురువులెందరో ధ్యానబోధ చేయు గురువులు కొందరే, సత్యం ఎరిగిన వాడు మన గురువు పత్రిజీ, శ్వాస మీద ధ్యాస ధ్యానమ్ము జీవా. ఫ్రెండ్స్ అంటే జ్ఞానాన్ని ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టించే గురువే నిజమైన గురువు, వారే నీకు మోక్ష ప్రాప్తిని తీసుకెళ్తారు. సో అలాంటి గురువు మనకు ఈ జన్మలో లభించడము మనం చేసుకున్నటువంటి ఆ మంచి కర్మల ఫలితంగా మనం ఎప్పుడు భావించాలి మిత్రుల.
మరి ఏ మార్గాలు మనకు ఆ మోక్షాన్ని ఇవ్వవు, ఒక్క ధ్యాన మార్గము తప్ప. అందుకనే క్లియర్గా చెప్తారు సారు, ధ్యానాన్ జ్ఞానం, జ్ఞానాన్ మోక్షం. నీకు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే మోక్షం వస్తుంది. అంతేగాని ధ్యానాన్ మోక్షం అనలేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నీకు ధ్యానం చేయగానే మోక్షం రాదు, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది ధ్యానం చేస్తే? నేను శరీరాన్ని కాదు ఆత్మను అన్న జ్ఞానం మనకు వస్తుంది ఫస్ట్. అది వచ్చినప్పుడే నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది తప్ప ఇతర ఏ రూపాన నీకు ఆ మోక్షప్రాప్తి కలగదుగాక, కలగదు. అలాగే మోక్ష సాధకుడు ఏవైతే శబ్ద స్పర్శ రసగంధాది బాహ్య విషయాల ఆకర్షణ నిగ్రహించి సమర్థుడైనటువంటి గురువును శరణు వేడి వారు చెప్పినవి శ్రద్ధతో విని మననం చేస్తూ బంధ విముక్తి కోసం ప్రయత్నం చేయాలి. చూసారు ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అంటే మోక్షప్రాప్తి నీకు కలగాలి అని అంటే నీవు ఆ మనస్సు మాయ నుంచి బయటపడాలి ఫస్ట్. ఈ మనస్సు ఏం చేస్తుంది? అన్ని వేళలా తన చూపును బాహ్యం వైపే చూస్తుంది, కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి, అంటే దానిని లోపలికి తీసుకురావాలి. అందుకనే ఇందుకు ముందు ధ్యానంలో నేను చెప్పాను, నా శరీరాన్ని, నా మనస్సుని, నా బుద్ధిని నా ఆత్మవశం చేస్తున్నాను. చూసారా, మనసు ఎప్పుడు కూడా శబ్ద స్పర్శ రసగంధాదుల వైపు ప్రయాణం చేస్తుంటుంది మిత్రులారా. సో అలాంటి పరిగెత్తేటువంటి మనస్సుని మనం తీసుకొచ్చి చక్కగా మన లోపలికి ప్రవేశపెట్టుకోవాలి. సో అందుకు మనకు ఒక చక్కని గురువు కావాలి. మనం మోక్ష మార్గాన్ని మనం ప్రయాణించాలి, అధిరోహించాలి అని అంటే ప్రాథమిక అవసరము గురు సాంగత్యం, గుర్తుపెట్టుకోండి. సరి అయిన గురువు మనకు దొరకడం, అది ఆల్రెడీ మనం అర్హత పొందాము, మనం ఆ గురువుని పొంది ఉన్నాం. ఇక రెండవ స్టెప్ మనము చేసేటువంటి సాధన, వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము ఆచరణలో పెడుతూ చక్కగా మన సాధనని కొనసాగించడమే ఆవశ్యకం ఇప్పుడు. సో కాబట్టి ఎవరైతే ఆ గురువు చెప్పిన మాటల్ని శ్రద్ధతో విని వాటిని మననం చేస్తూ ఆ బంధ విముక్తిని కోసం ప్రయత్నించాలి. ఇక్కడ అండర్లైన్ బంధ విముక్తి, అంటే మనము ఒక ఆత్మ, వీటన్నింటినీ అతికించుకొని ఈ భూమి మీదకి వస్తుంది, సర్వబంధాలను తీసుకొని భూమి మీదకి వస్తుంది. మనమేం చేయాలి? ఈ సర్వబంధాలను తను అతికించుకొని వచ్చినట్టు వాటి అన్నింటినీ మనము విడదీయాలి. ఇక్కడ విడదీసేసి చక్కగా ఆ ఆత్మస్థితిని మనం పొందాలి, నిజమైన స్థితికి మనం తీసుకురావాలి దాన్ని. అంటే ఈ శరీరాన్ని వదలాలి, మనస్సును వదలాలి, బుద్ధిని వదలాలి, శరీరంతో వచ్చిన బంధాలను వదలాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ విడిచిపెట్టడం, వదలడం అంటే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. గుర్తుంచుకోండి, మన యొక్క అంతరంగంలో అన్నింటినీ వదిలిపెట్టాలి. బాహ్యంలో ఎప్పుడు అద్భుతంగా మన యొక్క ధర్మాలు నిర్వర్తించాలి, అద్భుతంగా అందరితో నటిస్తూ ఉండాలి మిత్రుల. సో ఈ యొక్క సర్వబంధ ప్రాప్తి కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో, ఈ సంసార బాహుబంధాల నుంచి మనం ఎప్పుడైతే విడిపడతామో, అప్పుడు మన యొక్క ఆత్మదర్శనం మనకు లభిస్తుంది. సో అది ధ్యానంలో సాధ్యం, మన అంతరంగంలో సాధ్యం. దేవుడు ఎక్కడో లేడు, మన అంతరంగంలోనే ఉన్నాడు, మన లోపలే అద్భుతమైన ప్రకాశాలు వెదజల్లుతున్నాడు. మరి ఆయన్ని మనం దర్శించలేకున్నాం. కారణం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి, శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము. సో వీటన్నిటినీ దానికి అడ్డుగా పెట్టేస్తున్నాం. సో వాటిని మనం ఎప్పుడైతే ఆ ఆత్మ నుంచి విడివడదీస్తామో, వేరు చేస్తామో, అప్పుడు మనకు ఆ దర్శనం లభిస్తుంది మిత్రులు. సో అప్పుడే మనకు ఆ మోక్ష ప్రాప్తి అనేది మనకు లభిస్తుంది. యోగారూఢుడై ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనే నిష్ట పట్టుదలతో జనన మరణ సంసార చక్రం నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి. చూసారా ఎంత క్లియర్గా చెప్తున్నారు ఆయన. యోగారూఢుడై అంటే ధ్యాన సాధనకు ఉపక్రమించిన వాడివై సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి నిష్ట, పట్టుదల, తపన, ఇది ఉండాలి మనకు. అంటే ఏదో చేస్తున్నాంలే, ఏదో ఉన్నాంలే, క్లాసులు వింటున్నాంలే, పోతున్నాంలే, జరుగుతుందిలే కాదు, అద్భుతమైన తపన మనలో ఉండాలి. ఆ తపన మనకున్నప్పుడు అది ఖచ్చితంగా దొరికి తీరుతుంది. అలాగే జనన మరణ సంసార చక్రం నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి. శ్రీకృష్ణుల వారు క్లియర్గా చెప్తారు, పత్రిసారు ఈ అద్భుతమైన దైవ వాక్యాలను పట్టుకుంటారు ఆయన, ఉద్ధరేదాత్మనాత్మానాం. చూసారా గీతలో శ్రీకృష్ణుల వారు క్లియర్గా చెప్తారు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, నిన్ను ఎవరూ ఉద్ధరించరు, నీ భార్య, పిల్లలు, సంసారం, బంధువులు, మిత్రులు ఎవరూ ఉద్ధరించరు. ఈవెన్ గురువు కూడా నిన్ను ఉద్ధరించలేడు. గురువు కేవలం మార్గం చెప్తాడంతే,
నాయన ఇలా వెళితే నీకు సత్యం తెలుస్తుంది, ఈ సాధన చేస్తే నీకు సత్యం తెలుస్తుంది, నీకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది చేసుకోని చెప్తాడు అంతే. సాధన చేయవలసింది ఎవరు? ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి కర్మలు వాడే క్లియర్ చేసుకోవాలి, ఎవరి బంధాలు వారే తెంచుకోవాలి. ఈ బంధాలను తెంచుకునే విషయంలో అంటే ఈ ప్రయత్నాన్ని ఎలా కొనసాగించాలనే విషయంలో రాముడికి వశిష్ఠుల వారు క్లియర్గా చెప్తాడు. వశిష్ఠ గీతలో రామ బంధింపబడి ఉన్నటువంటి ఒక సింహం వలె, అంటే ఒక సింహాన్ని ఒక బోన్లో బంధిస్తే అది ఎప్పుడు బయటకు రావాలి అనేటువంటి తపిస్తూ ఉంటుంది. అలాంటి తపన నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ సంసార బంధాల నుంచి బయటపడతావు అని చెప్తాడు. సో అంతటి తపన మనకు ఉండాలి, అంతటి సాధన చేయాలి. అంతటి తపన ఉన్నప్పుడు అంతటి సాధన మనకు అద్భుతంగా దొరుకుతుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి అంతటి తపన, ఆ జనన మరణ చక్రం నుండి నేను బయటపడాలనేటువంటి ఆలోచన, ఇవి మనల్ని మనం ఉద్ధరించుకునేటట్టు చేస్తాయి. అలాగే సంసార బంధం నుండి విముక్తి కోరేటువంటి ముముక్షువు సర్వకర్మలను పరిత్యజించాలి, నిరంతర భవబంధ విముక్తికై ప్రయత్నించాలి అంటున్నారు ఆయన. చూసారా, ఎవరైతే ఈ యొక్క సంసార బంధాల నుంచి నేను బయటపడాలి, మోక్షస్థితిని పొందాలి అన్నటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్గా సర్వకర్మ బంధాలను పరిత్యజించాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే సర్వకర్మలను పరిత్యజించడం అంటే ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవడం, ఏసీ వేసుకొని పడుకొని నిద్రపోవడం కాదు. మనము చేసేటువంటి సమస్త కర్మల్ని ఈశ్వరార్పణం చేయాలి, ఫలాపేక్ష రహితంగా చేయాలి. ఎలాంటి ఆశించని కర్మలు మన నుండి ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది యాక్చువల్గా పరిత్యాగం అంటే. కర్మానుష్ఠానం లేకుండా మోక్షప్రాప్తి రాదు, కర్మానుష్ఠానం ఉండాలి, అనుభవాలు పొందాలి. ఆ కర్మల యొక్క ప్రతిఫలాలను మనము ఆశించకూడదు ఎప్పుడు. ప్రతి మన నుండి వచ్చేటువంటి ప్రతి కర్మని మనము ఈశ్వరార్పణ చేయాలి, నిమిత్త మాత్రం భవ అన్నటువంటి భావనతో మనం ఎప్పుడూ ఉండాలి. సో అలాంటి కర్మలు చేస్తూ నిరంతరము బాధ విముక్తికై ప్రయత్నిస్తూ ఉండాలి. చూసారా, మనము రోజు సాధన చేయాలి, అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి. అంటే మనస్సు ఎంత చెప్పినా వినదు, ఎంత చెప్పినా వినదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దానికి ఏమివ్వాలి? జ్ఞానం ఇవ్వాలి, నాలెడ్జ్ ఇవ్వాలి. అది కోరికల పుట్ట. ఒకటి కోరితే ఇంకొకటి కోరుతుంటుంది, ఉన్నవి వద్దంటుంది, లేనివి కావాలంటుంటుంది. సో అలాంటి మనస్సుని మనము జ్ఞానం ఇవ్వడం చేత దాన్ని మనం కొంచెం 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 మన వశం చేసుకుంటూ ఉండాలి మిత్రులారు. సో ఈ భవబంధాల నుంచి విముక్తి కోసము మనము నిరంతరము ప్రయత్నిస్తూ ఉండాలే తప్ప ఎక్కడా మనము ఆగకూడదు. మన ధ్యాన ప్రవాహాన్ని ఎక్కడ ఆపకూడదు, నిత్యము జరుగుతూనే ఉండాలి. అందుకనే సారు ప్రతిరోజు ధ్యానము, ప్రతిరోజు స్వాధ్యాయము, ప్రతిరోజు సజ్జన సాంగత్యము, ప్రతిరోజు ధ్యాన ప్రచారం. చూసారు, సో ఇవి మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ధ్యానం చేశానా, ఈరోజు నేను పుస్తకం చదివానా, చూసారా, ఈరోజు ఎవరికన్నా ధ్యానం చెప్పానా, ఈరోజు సజ్జన సాంగత్యంలో ఎంత పాల్గొన్నాను అన్నటువంటి ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది మనం రోజు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడే మనం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతామండి. ఏ ఉన్న ఫలంగా మనకు రాదు. మోక్షం అన్నది ఈరోజు సాధన చేస్తే వచ్చేటువంటిది కాదు. బుద్ధుడు కూడా అనేక సాధనలు చేశాడు, ఎన్నో సాధనలు చేశాడు. ఇన్ని సాధనల యొక్క ఫలితము ఆయన ఒక్క రోజులో పొందాడు, ఒక్క రాత్రిలో పొందాడు. చూసారా, ఇప్పుడు ఒక కొయ్యి కూడా లావు దుంగ ఏదైతే ఉందో దానిని 10 దెబ్బలు కొట్టిన తర్వాత 11వ దెబ్బకు అది పగులుతుంది. అలా అని 10 దెబ్బలు వృధా కాదు మిత్రులారు. ఈ 10 దెబ్బలు మనం అద్భుతంగా దానికి వెయ్యి బట్టి 11వ దెబ్బకు అది పగిలింది. అలాగే మనము చేసేటువంటి ఈ సాధన ప్రతిరోజు కొంత యాడ్ అయ్యి ఒకరోజు మనకు అద్భుతంగా మనకు ఆత్మ సాక్షాత్కారం మనకు ఖచ్చితంగా లభిస్తుంది. గుర్తుంచుకోండి, గురుగారు చెప్పినటువంటి ఈ విషయాలను మనం చక్కగా అనుష్ఠానం చేసినట్లయితే, ఆచరించినట్లయితే ఆత్మ సాక్షాత్కారం లభించడము తథ్యము.